అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్, ఈ మధ్యకాలంలో మూడు వీడియోలు పెట్టాను, అంటే మూడు ఉత్తరాలు యాక్చువల్గా చెప్పాలంటే. ఓపెన్ లెటర్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురికి పెట్టాను. సరే, ఉద్దేశం ఏముంటుంది నాకు, ఈ రాష్ట్రాలు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి ఏం కావాలి అనేది పెట్టాను. నాకు తోచింది, నాకు తెలిసింది పెట్టాను. సో ఆ మూడు వీడియోలు పెట్టినాక సరే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కానీ, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, వాళ్ళు వాళ్ళ రకాల్లో రెస్పాండ్ అయ్యేవాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నచ్చిన వాళ్ళకి నచ్చింది, నచ్చిన వాళ్ళకి నచ్చలేదు, అది సమస్య కాదు. ఈవెన్ జనసేనలో కూడా పెట్టాము, వాళ్ళు కూడా ఇష్టమైన వాళ్ళు అందరు. అయితే కొంతమంది ఈ బూతులు తిడుతూ, ఇప్పుడు దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే, నేను చెప్పింది కూడా ఏంటంటే, ముగ్గురికి కూడా ఇది ఇది కావాలి, రాష్ట్రానికి ఇది కావాలి కదా, ఈ రాష్ట్రానికి కావాలని మీరు ముగ్గురు కూడా అడిగారు కదా, ఇప్పుడు అడుగుతారా అడగరా అని ముగ్గురిని ఒకటే ప్రశ్న ఆల్మోస్ట్ అడిగింది నేను. అయితే దానికి రకరకాలుగా స్పందించారు కొంతమంది. ఇప్పుడు కొంతమంది బూతులు తిడతారు, మమ్మల్ని ఎందుకు అడుగుతావు, ఇంకోళ్ళని అడుగు, ఏం నాకు అర్థం కాలేదు. దీంట్లో అడగటం ఏముందో నాకు తెలియలేదు. మన రాష్ట్రానికి మనం బాగుకుంటానికి ఏం కావాలి, మనం ఏం చేస్తాము, ఏం చెయ్యాలి అనేది నా ప్రశ్న. దానికి సమాధానం చెప్తే చెప్పాలి, లేదని నేను చెప్పిన తప్పు అయితే నువ్వు చెప్పిన తప్పు అని చెప్పాలి. దానికి అమ్మాయిలు బూతులు తిట్టుకుంటా వీడియోలు పెడుతూ చేస్తున్నారు. సరే, వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకంటే వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ సంస్కారం అది అయితే మనం ఏం చేయలేము దానికి. సో దానికి ఒక నమస్కారం తప్ప, వాళ్ళ సంస్కారానికి మనం నా నమస్కారం చెప్పడం తప్ప నేనేమి చేయలేను. ఎందుకంటే నా సంస్కారాన్ని కోల్పోయి నేను మళ్ళీ దానికి సమాధానం ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. ఇకపోతే కొంతమంది మనం సమాజం మెరుగ్గా ఉండాలనుకునేవాళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళు కూడా దానికి కాంట్రవర్సీ చేయటానికని ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మళ్ళీ కెలికాడని ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ని కి ఎక్కడో శత్రువులు లేరు, ఇక్కడే ఉన్నారని కొంతమంది ఇట్లా రకరకాల కామెంట్స్గా పెడుతున్నారు. నాకు ఇందులో శత్రుత్వం ఏముందో నాకు అర్థం కాల. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి శత్రువుని అయితే, చంద్రబాబు నాయుడు గారికి శత్రువునే, జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువునే కదా. ముగ్గురిని ప్రశ్న దగ్గర దగ్గర ఒకటే ప్రశ్న అడిగాను, మీరు ఫలానా అప్పుడు ఇది చెప్పారు, ఇప్పుడు ఎందుకు అనట్లేదు అని ముగ్గురిని అదే ప్రశ్న వేసి యాక్చువల్గా ముగ్గురు అడిగిన మాట వాస్తవమే కదా ఇది. సో అప్పుడు అంటే నాకు అది బాగుండాలి అంటే మెరుగైన సమాజం కోసమే కదా. అప్పుడు నేను శత్రువుని అయితే, అదే ఒకవేళ కెలకటం అంటూ జరిగితే ముగ్గురిని కెలికినట్టే కదా. నా ఉద్దేశం కెలకటం ఈ ఇటువంటి పిచ్చి మాటలు కాదు నా ఉద్దేశం. అలాగే శత్రుత్వం పెట్టుకోవటం కూడా నా ఉద్దేశం కాదు. నాకు ఈ రాష్ట్రం బాగుండాలనుకుంటున్నాను, రాష్ట్రం కోసం నేను మాట్లాడుతున్నాను, తెలుగు రాష్ట్రాల కోసం. ఆ రాష్ట్రమే కాదు, ఈ రాష్ట్రం కూడా తెలంగాణ కూడా బాగుండాలనుకుంటున్నాను. సో దీనికోసం వచ్చిన విభజన హామీలని నిర్వర్తించాలి అనేది, పొలిటికల్ పార్టీస్ మాట్లాడాలి అనేది నా పాయింట్. దాని గురించి నేను మాట్లాడాను. దాని గురించి మాట్లాడటానికి హక్కు లేదనేవాళ్ళు కొందరు, నువ్వెవడు అనేవాళ్ళు కొందరు, వీలైతే వాళ్ళ నోటికి వచ్చిన బూతులు తిట్టేవాళ్ళు కొందరు, ఇట్లా రకరకాలుగా పెడుతున్నారు. బట్ ఇది రాష్ట్రానికి అవసరమా కాదా అని ఎవడో చెప్పట్లేదు. నాకు వాళ్ళు స్పందించినందుకు సంతోషించాలా, లేకపోతే సరైన స్పందన రానందుకు బాధపడాలా? ఇప్పుడు ఆ రాష్ట్రం బాగుండాలి అంటే ఇవి కావాలని మనం అనుకుంటున్నాం, అవి కావాలవద్దని చెప్పాలి. అవి కావాలంటే కావాలండి, మనకు అవును అందరం కలిసి పోరాడదాం అనే మాట అనాలి ఎవరైనా కానీ. అంటే రాష్ట్రం మంచి కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కరెక్ట్, ఇవన్నీ
ఇవన్నీ కావాలని మా నాయకులు చెప్పారు కాబట్టి వాటి కోసం మనం అందరం కలిసి పోరాడదాం, రేపు ఎలక్షన్లో కూడా పోరాడే వాళ్ళకి ఓటేస్తాం అనే మాట చెప్పాలి. ఎవరైనా కదా, మూడు పార్టీలని ఒకటే ప్రశ్న కదా అడిగింది నేను ముగ్గురు నాయకుల్ని. సో ఆ సమస్యకు పరిష్కారం చెప్పకుండా నన్ను తిట్టడమే జయంగా పెట్టుకుంటే, లేకపోతే నన్ను నేనేదో తప్పు చేశాను అన్నట్టుగా, లేకపోతే దాన్ని ఏదో శత్రుత్వం లేకపోతే విరోధం, ఒకరితో విరోధం, ఒకళ్ళతో పెట్టుకోవాలనుకోండి, నేను ఒకటితో పెట్టుకుని రెండో వాడితో సేఫ్గా ఉండొచ్చుగా. ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టచ్చు, లేకపోతే జనసేనను తిట్టచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టచ్చు. నేను అయ్యేం చేయట్లేదు, నేను ఎవరిని తిడతలేదు, ఎవరితోనూ ఏమంటలేదు. నేను అడిగిన సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అందరూ మీ మీ టైంలో మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు అనే సమస్యని ఒకటి లేవనెత్తాను. దానికి పాజిటివ్గా ఎవరన్నా చెప్పగలిగితే చెప్పాలి, లేదు తిడతాము మేము ఇంతే చేస్తాం, మీరు మమ్మల్ని ఎవరు అడుగుతానికి అనటానికి, మీరు నన్ను తిడతానికి వచ్చినప్పుడు నేను ఎవరిని అనటానికి మీకు ఎంత హక్కు ఉందో చెప్తానికి నాకు అంత హక్కు ఉంది. మీరు పర్సనల్గా వస్తున్నారు, నేను పర్సనల్గా రావట్లా, నేను సమాజం కోసం మాట్లాడుతున్నాను, దేశం కోసం మాట్లాడుతున్నాను, రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాను. మీలో ఎవరికైనా నిజంగా దేశభక్తి కానీ రాష్ట్రభక్తి కానీ తెలుగు మీద భక్తి కానీ ఉంటే, తెలుగు ప్రజల మీద భక్తి కానీ ఉంటే ఆ రాష్ట్రాన్ని గురించి, ఆ ప్రజలను గురించి, దేశాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి మాట్లాడండి. నన్ను గురించి మాట్లాడితే ఏమొస్తుందండి, నాకు ఏమీ పోదు కదా, నాకు వచ్చేది లేదు పోయేది లేదు, అనవసరంగా మైలేజ్ వస్తుంది. మీరు మీ దయ వల్ల నాకు ఈ మధ్య చాలా ఎక్కువ మైలేజ్ వచ్చింది. నేను చాలా నిమిత్తమాత్రుడిని, నేను ఎవరినో కూడా నాకు తెలియదు. మీరు చాలామంది అడుగుతారు నువ్వు ఎవడో అని, నిజంగా నాకు తెలియదు నేను ఎవరినో. కానీ మీరందరూ రోజు మాట్లాడుతుంటే ఎవర్రా నువ్వు ఎవర్రా నువ్వు అంటే అబ్బో నాకు ఏదో ఉందన్నమాట, నేను కూడా గొప్ప ఉన్నా ఇక్కడ అనే ఫీలింగ్ నాకు ఈ మధ్య కలిగిస్తున్నారు. నిజంగా నేను నాకు అంత సీన్ లేదు, ఎవరినో నాకు తెలియదు అంత తెలుసుకుంది, అంటే తెలుసుకునే అంత గొప్పవాడిని కూడా కాదు, నేను తెలుసుకోవాల్సిన అంత గొప్పవాడిని కాదు. ఓ సామాన్య మానవుడిని, సామాన్య పౌరుడిని, ఈ దేశంలో అందరికీ ఉన్న హక్కులు నాకు ఉన్నాయి. అలాంటి పౌరుడిని ఎవడరా నువ్వు అంటారు, లేకపోతే వాళ్ళకి నోటికి వచ్చిన బూతులు తిడతారు. ఈ బూతులు తిడతంతో వచ్చేది ఏంటో నాకు తెలియదు, కానీ అసలు సమస్యకు పరిష్కారం ఇవ్వగలరా, సమస్యకు పరిష్కారం ఉందా లేదా, అది మీ మీ నాయకుల్ని ఎవరినైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, వాళ్ళ నాయకుల్ని అడుగుతారా, నన్ను తిడతారా? నన్ను తిడితే సమస్య పరిష్కారం అవుతుందా, సమస్యని పరిష్కారం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అది కదా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. ఆలోచిస్తారు ఆలోచించరు, ఈ సమస్యలు ఇలా పెంచుకుంటూ పోతారు, సమస్యల్ని వదిలేసి రాష్ట్రం ఎట్టపోతే అట్ట పోయిందిలే, మా నాయకుడు ఉంటే చాలు మాకు అనుకుంటారు, అది మీ ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ పౌరుడిగా నేను అడుగుతున్నాను తప్ప నిజంగా ఆ రాష్ట్రంతో నాకు నిజమైన సత్సంబంధాలు కానీ దుస్సంబంధాలు కానీ లేవు. నేనుండే తెలంగాణలో సో నాకు అక్కడ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, అక్కడ రావాల్సిన పని కూడా లేదు. మీరు బాగుండాలని నేను కోరుకుంటే నువ్వు దుర్మార్గుడు నన్ను తిడతా అంటే నేనేం చేస్తాను? మరి మీ కర్మ అంటాం నాకు బాగోదు కానీ, బట్ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి గోళ వాళ్ళది, మీ గోళ మీదైతే నా గోళ నాది, నాకు దేశం బాగుండాలనేది నా బాధ. ఆ దేశం కోసం మీరు తిట్టినా కొట్టినా రక్కినా గెలినా చంపినా నేను మాట్లాడేది మాట్లాడుతూనే ఉంటాను, నన్ను ఎవరూ ఆపలేరు. మీరు తిట్టితే భయపడి పారిపోతాను అనుకుంటే మాత్రం అది మీ పిచ్చి భ్రమ. మీరు ఆ భ్రమలో బతికి దేశానికి ద్రోహం చేస్తున్నారని నా ఫీలింగు. ఎందుకంటే దేశం బాగుండాలంటే సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలంటే మన నాయకులు బాగుండాలి, నాయకులు చెప్పిన మాట మీద నిలబడాలి, మాట మీద నిలబడ్డవాడే నాయకుడు అవుతాడు. దాని గురించి మీరు ఆలోచించుకోండి, ఆలోచించుకుని ఎవరిని తిట్టాలంటే వాళ్ళని తిట్టుకోండి, అది మీ ఇష్టం. మీకు హక్కు ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. బాయ్.